విశ్వాసులయగా జీవితం. మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఇంతమందికి మనం దేవుని వాక్యాన్ని మరి బోధిస్తున్నాం. మన జీవితాన్ని బట్టి ఎంతమంది మారుతున్నారు, మన జీవితం ఎంతమంది ఆశీర్వాదంగా ఉందని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ పరీక్షించుకున్నప్పుడు ఆశీర్వాదంగా లేకున్నట్లయితే, నీ జీవితం ఏసయ్య చేతిలో పెడితే ఖచ్చితంగా యేసు ప్రభు దాన్ని ఆశీర్వదిస్తారు, దాన్ని ఆశీర్వదిస్తారు. ఆయన రెండు చేపలు ఐదు రొట్టెలు విరిచి 5000 మందికి ఇచ్చినట్టుగా నిన్ను తన పరిశుద్ధ చేతిలో, నిన్ను నీవు దేవుని చేతిలో పెడితే దేవుడు అనేకులకు ఆశీర్వాదంగా నిన్ను మారుస్తాడు. కనుక మరి యోహాను సువార్త 11:16 నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, ఎందుకు మీరు ఫలించినట్టును మీ ఫలము నిలిచినందుకును. ఫలింపడమంటే ఎందులో? మంచి ఫలాలు, ఆత్మఫలాలు 9 ఉన్నాయి, వాటి అన్నింటిలో ఫలించాలి. ముఖ్యంగా మన జీవితంలో ప్రేమ, విశ్వాసం, నమ్మకం అనే దాంట్లో మనం ఎప్పుడు వృద్ధి చెందాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవుని మీద విశ్వాసం ఎప్పుడు చెదరకుండా చూసుకోవాలి. దేవుని కార్యాల విషయంలో మనం ఎప్పుడు నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. అంత గొప్ప దేవుడు మన జీవితంలో ఉన్నాడు అని. ఎంత గొప్ప దేవుడు! భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తాన్ని సృష్టించి సమస్తాన్ని శాసించేటటువంటి పరిశుద్ధుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. రోమా పత్రికలో రాసిన దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు ఎప్పుడు మన పక్షాన ఉంటాడు? దేవుడు ఎప్పుడు మన పక్షాన ఉంటాడంటే పరిశుద్ధమైన జీవితం కలిగి మనం జీవించినప్పుడు. కనుక ఈరోజు మరి నీవు నేను మనందరము ఇక్కడ దేవుని చేత ఏర్పరచబడ్డాము.